నమస్కారం అమ్మా అమ్మా నమస్తే అమ్మ అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు బంగారం కొనాలనుకుంటారమ్మా అసలు నిజంగా అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలమ్మా అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలమ్మా అక్షయ అనే పదంలోనే మనకి తెలుస్తోందమ్మా వైశాఖ శుద్ధ తృతీయ అని అక్షయ తృతీయ అంటారు ఆనాడు ఏం చేసినా అక్షయంగా ఉంటుంది అక్షయ క్షయము అంటే నశించటం అక్షయము అంటే నాశము లేని అక్షయంగా లభిస్తుంది ఏదైనా మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ పొందడం అన్నది ఆ రోజు మొదలు పెడితే సంవత్సరం అంతా మన ఇంత పెట్టుబడికి అంత ఫలితం ఉంటుంది అక్షయ నాడు దానికి సంబంధించింది చేయాలి ఏది ఇంత పెట్టుబడితో అంత దొరికేటటువంటి ప్రయత్నం చేయాలనుకున్నాం కదా అట్లాంటి వాటిల్లో ఈనాడు మనం చేసే చిన్న చిన్న దానాల వల్ల ఇంతంత ఫలితాలు ఉంటాయి ఏం చేయాలని చెప్తారు అంటే చక్కని కుండ తెచ్చి ప్రపాదానం అంటారు అంతకు ముందే తెచ్చి కుండ ఆ కుండని చక్కగా ఒక రోజంతా నీళ్లతో నానబెట్టి దాని మీద దాంట్లో నీళ్లు పోసి తాగే నీళ్లు మీద మూకుడు పెట్టి దీన్ని దానం చేసినట్టయితే అంతులేనటువంటి ఫలితం వస్తుంది ఒక కుండ దాంట్లో నీళ్ళకి మనం ఖర్చు పెట్టేదంతా అంతులేని పుణ్యం వస్తుంది అంటే దానివల్ల ఫలితం ఎంత ఇది ఇవాళ చేశామంటే సంవత్సరం అంతా మనకు అటువంటి ఫలితం వస్తూనే ఉంటుంది అలాగే సువర్ణ దానం చేయమన్నారు బంగారాన్ని దానం చేయమన్నారు ఇంత బంగారం దానం చేస్తే అక్షయమైన బంగారం దానం చేసినంత ఫలితం వస్తుందట తీపి పదార్థాలు దానం చేయమన్నారు లడ్డూలు మొదలైనటువంటివి ఇది చేసినటువంటి ఆయన ఏదో చాలా గొప్ప ఫలితాన్ని పొందాడని కథ కూడా చెప్తారు అలాగే నూలు వస్త్రాలు దానం దానం చేయమన్నారు అంటే వచ్చేటటువంటిది వేసవికాలం కనుక తెల్లని నూలు వస్త్రాలు దానం చేయమన్నారు దానితో పాటుగా గొడుగు చెప్పులు దానం చేయమన్నారు వచ్చేది వేసవి కాలం కదా ఆ గొడుగుతో ఎండ నుంచి రక్షణ కల్పించుకోవడం జరుగుతుంది చెప్పు వల్ల పాదాలు రక్షించబడడం జరుగుతుంది కనుక ఇవి దానం చేస్తే కాశీని దానం చేస్తే ఇంత ఫలితం వస్తుంది ఇది అక్షయ నాడు చేయాల్సింది మీరు అన్నట్టు బంగారం అన్నారు బంగారం కొన్నాం బంగారం కొంటే ఏం జరిగింది మీరు ఏదో ప్రస్తుతం ఎంత యాభై వేలో అరవై వేలో ఉంది పది గ్రాముల బంగారం మీ పది గ్రాముల బంగారం వచ్చిందని ఆలోచిస్తున్నారు కానీ అరవై వేలు డబ్బు మన ఇంట్లో చెడిపోయింది ఎందుకు ఆలోచించట్లేదు అరవై వేల డబ్బు ఇవాళ మన ఇంట్లో చెల్లిందంటే అక్షయంగా ఇలా పెడుతూనే ఉంటుందా ఆలోచించండి అవునమ్మా ఇక్కడ సువర్ణ దానం చేయమన్నారు అంటే దానం చేస్తే నా కోసం కొనుక్కోలేదు కదా నా కోసం తీసుకోలేదు కదా ఇంత వన్ గ్రామ్ ఇంకా తక్కువ బంగారం ఎవరికన్నా ఇస్తే దానివల్ల ఇచ్చావు కదా ఇస్తే వచ్చే ఫలితం ఎంత నువ్వు ఇచ్చేది ఇంతే అయినా నీకు వచ్చేది ఇంత గనక అంత ఫలితం వస్తుంది నువ్వు అరవై వేలు డబ్బు ఖర్చు పెడితే అరవై వేల వర్త్ బంగారమే వచ్చింది లాభమా నష్టమా ఏమీ లేదు కానీ అరవై వేలు వెళ్ళిపోయింది పొద్దున బంగారం ఖరీదు తగ్గితే నీ అరవై వేలు పోయినట్టే కదా ఏదో ముప్పై వేలు అయింద ఆశిద్దాం కాసేపు తప్పేం లేదుగా మంచి ఆలోచనలు చేస్తే ఆ ముప్పై వేలకే పది గ్రాముల బంగారం వచ్చిందని అనుకుందాం అప్పుడు నీకు ముప్పై వేలు నష్టమే కదా అలా ఆలోచించాలి అందువల్ల బంగారం కొనమని ఏ శాస్త్రంలోనూ లేదమ్మా కొనుక్కుంటే మంచిదే ఎప్పుడప్పుడు కొనుక్కోవాలి కనుక ఇప్పుడు కొనుక్కున్నానని అనుకోండి ఈ వంకం తప్ప నా భర్త నాకు బంగారం కొనుడు అనుకునేటటువంటి భర్త మీద ఆధారపడి ఉండేటటువంటి భార్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు భార్యకి బంగారం కొనిపెట్టడానికి ఆలోచించేటటువంటి భర్త ఉన్నా వాళ్ళ సంబంధం అంతేగాని ఎక్కడ బంగారం కొనమని చెప్పినటువంటిది శాస్త్రంలో లేదు బంగారం దానం చేయమన్నారు బంగారం అందరం దానం చేయలేకపోవచ్చు కుండ దానం చేయగలం కదమ్మా ఎంత ఉంటుందో పాతిగో ముప్పై వందో ఉంటుంది వంద రూపాయలు మించి కొనుక్కుని దాంతో పాటు నీళ్లు నింపి ఇవ్వండి ఎవరికన్నా అంతకు మించింది ఏముందమ్మా జ నీళ్లకున్న పేరేమిటి జీవనం అని అంటే ప్రాణం ఇచ్చాం ప్రాణాన్ని దానం చేసామంటే అంతులేనటువంటి మనకి ఫలితం ఉంటుంది ఇటువంటివి దానం చేయమన్నారు కానీ బంగారం కొనమని ఎక్కడా లేదమ్మా కొనుక్కోవద్దని చెప్పను కానీ కొనమని శాస్త్రంలో లేదని నిక్కచ్చిగా చెప్తాను చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు